క్రీస్తు నామమున అందరికీ వందనములు. ప్రవక్త అయిన హుల్దా ఎవరు, ఆమె జీవిత విశేషాలు ఏమిటి, మరియు ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి మొదల విషయాలను ఈరోజు తెలుసుకుందాం. పాత నిబంధన కాలపు అతి కొద్ది మంది ప్రవక్తలలో హుల్దా ఒకరు. ఈమె యెరూషలేము కాపురస్తురాలు షల్లుము అను వస్త్రశాల అధిపతికి భార్య. ఈమె యూదారాజైన యోషియా కాలంలో జీవించిన ప్రవక్తి. ఈమెను గురించి 2 రాజులు 22 అధ్యాయము మరియు 2 దిన వృత్తాంతంలో 34 అధ్యాయంలో రాయబడినది. యోషియా రాజు యెహోవా మందిరమును పవిత్రపరచాలని ఆలోచించి శాస్త్రీయ షాఫాను ద్వారా ప్రధాన యాజకుడైన హిల్కియాకు సమాచారాన్ని చెప్తాడు. ఆ మందిరాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో వారికి ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథంను శాస్త్రీ అయిన షాఫాను రాజు ఎదుట చదవడం జరుగుతుంది. ఆ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి యూదా ప్రజలపై దేవుని యొక్క కోపం రగులుతుందని అతడు గ్రహిస్తాడు. ఎందుకంటే వారు యెహోవా దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించడం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం జరిగింది. ఈ విషయాలను గ్రహించిన యోషియా రాజు తన పాపములను బట్టి, తన ప్రజల పాపములను బట్టి పశ్చాత్తాపపడి బట్టలు చింపుకొని కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా యెహోవా యొద్ద ఈ విషయమై విచారణ చేయుటకు అతడు శాస్త్రీయ అయిన షాఫానును మరియు ప్రధాన యాజకుడైన హిల్కియాను హుల్దా అనే ప్రవక్త యొద్దకు పంపడం జరుగుతుంది. రాజే స్వయంగా ఈమె యొద్దకు శాస్త్రిని ప్రధాన యాజకుడిని పంపాడు అంటే ఆమె అప్పటికే చాలా ప్రసిద్ధి చెందిన ప్రవక్త్రి అని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని చదివిన విద్యావంతురాలు కూడా ఈమె. ఈమె రాజు చేత పంపబడిన ఆ వ్యక్తులతో దేవుడు ఈ దేశాన్ని తప్పక శిక్షిస్తాడు అని ఎంతో ధైర్యంతో పలకడం జరుగుతుంది. అంతేకాకుండా దేవుని ఎదుట పశ్చాత్తాపబడిన యోషియా రాజు తన జీవితకాలంలో ఈ కీడును చూడడు అని కూడా ఆమె ప్రవచిస్తుంది. ఈ మాటలను వాళ్ళు తిరిగి వెళ్ళి రాజుకు చెప్పడం జరుగుతుంది. రాజు మరియు ప్రజలు దేవునికి ఆయన మాటలకు విధేయులుగా జీవిస్తామని నిబంధన చేసుకోవడం ఆ తర్వాత జరుగుతుంది. హుల్దా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా గొప్పగా తన పనిలో వాడుకుంటాడు.